వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కాలేజీలని మించిన బెంగళూరు ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్స్ ఎలా ఇస్తారనే పాయింట్ మీద ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. సో ఆల్రెడీ కొంతమందికి తెలుసు, చాలామందికి అయితే తెలియదండి. సో ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్స్ అనేటివి ఇస్తారండి. ఇవి మేనేజ్మెంట్ కోట అయితే కాదు. మేనేజ్మెంట్ కోట అయితే బెంగళూరులో టాప్ కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ కావాలంటే మీకు 50 లక్షలు 60 లక్షలు లేని అడ్మిషన్ అనేది దొరకదండి. అటువంటి కాలేజీల్లో జస్ట్ 2 లక్షల చిల్లరకే మీకు ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారండి. డొనేషన్స్ కూడా ఏముండవు. సో ఆ ఎగ్జామ్ పేరే కామెట్ కే అండి. సో ఈ కామెట్ కే 2024 ఎగ్జామ్ యొక్క డేట్ కూడా రిలీజ్ చేశారు. మీకు అప్పుడు ఇవి ఈ వీడియోలో ఆ వివరాలన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కొంచెం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక అండి, ఇదండి కామెట్ కే అబ్రివేషను. సో ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటారు. సో దీని మీద నేను దాదాపు మోర్ దెన్ 40 వీడియోస్ అయితే చేశానండి. సో చాలామంది కౌన్సిలింగ్ గైడెన్స్లో కూడా స్టూడెంట్స్ నా దగ్గర గైడెన్స్ తీసుకొని ఈ చాలామంది అడ్మిషన్ కూడా తీసుకున్నారు. సో ఈ కామెట్ కే ఎగ్జామ్ అనేది మేలో జరుగుతుందండి. సో ఆ డేట్ కూడా ఆల్రెడీ ఇచ్చేశారు. సో మీకు ఈ వీడియోలన్నీ కూడా చూడాలని అనుకుంటే కామెట్ కే 2024 అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అప్పుడు మీకు అన్ని వీడియోలు కూడా చూడొచ్చు. కొన్ని వీడియోస్ యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు కామెట్ కే ఎగ్జామ్ ఏంటి. సో చాలామందికి ఈ ఎగ్జామ్ తెలియక ఇప్పుడు ఇది ఇండియా వైడ్ ఎగ్జామ్ అండి. సో నార్త్ సైడ్ వాళ్ళు చాలామంది అటెండ్ చేసి ఇక్కడ అడ్మిషన్ పొందుతుంటారు. బట్ మన వాళ్ళు మాత్రం ఎంసెట్, జేఈ మెయిన్స్, లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీస్, అమృత కానివ్వండి, ఎస్ఆర్ఎమ్, కొన్ని కొన్ని మాత్రమే రాసి ఈ కామెట్ కే గురించి తెలియక రాయరండి. సో ఇది మేనేజ్మెంట్ కోట కాదు. మేనేజ్మెంట్ కోట డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోస్లో వెబ్సైట్లోకి వెళ్ళి మరీ చూపించున్నాను. ఇప్పుడు సపోజ్ ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తీసుకున్నాను అనుకోండి, 64 లాక్స్ లేనిది మీకు ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోట అనేది ఇవ్వరు. 64 లాక్స్ ఉంటుంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి. అదే ఈ కామెట్ కే ఎగ్జామ్ ద్వారా వెళ్ళారనుకోండి, మీకు జస్ట్ 2 లాక్స్ చిల్లరకే వితౌట్ ఎనీ డొనేషన్ వస్తుంది. సో చాలామంది ఆర్వీ కాలేజీలో చేరిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే బిఎంఎస్ కానివ్వండి, లేకపోతే చాలా ఉన్నాయండి. దాదాపు ఒక 15 కాలేజ్ దాకా మంచి కాలేజీలు ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఎంసెట్ ద్వారా మంచి కాలేజీలు రాకపోతే 2 లక్షలు కానీ పెట్టుకోగలిగితే ఇక్కడ బెంగళూరులో మంచి కాలేజీలు అయితే డెఫినెట్గా ఉన్నాయి. సో దానికి కాంపిటీషన్ కూడా తక్కువ, ఈ ఎగ్జామ్ కూడా ఎంసెట్ కన్నా ఈజీగా ఉంటుంది. సో ఇది అర్థం చేసుకొని మీరు వీలైతే ఈ ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నించండి. తర్వాత డెసిషన్ తీసుకోండి, చేరాలా వద్దా అనేది డిపెండింగ్ అపాన్ ద అదర్ ఆప్షన్స్ యూ హ్యావ్. సో ఇప్పుడైతే మనము ఈ వీడియోలో నేను మీకు కామెట్ కే 2024 వెబ్సైట్లోకి వెళ్ళి ఆ డేట్ కూడా చూపిస్తారండి. సో ఇదండి కామెట్ కే 2024 వెబ్సైటు. సో దీంట్లో కన్నా మనం క్లియర్గా చూసారంటే ఇక్కడ మెన్షన్ చేశారండి, సో సండే 12 మే 2024. సో సండే రోజున ఎగ్జామ్ అనేది జరుగుతుంది మీకు. సో అంటే ఇది డేట్ కూడా మార్చారండి. సో పోయినసారి కూడా అంటే 2023లో ఈ కామెట్ కే నాటా తోటి క్లాష్ వచ్చింది. సో ఆ క్లాష్ వచ్చినా కూడా వీళ్ళు చాలా ముందు డిక్లేర్ చేస్తారండి డేటు. సో అందువల్ల ఈ కామెట్ కే ఎగ్జామ్ అనేది జనరల్గా కొంతమంది స్టూడెంట్స్కి వేరే ఎగ్జామ్తో క్లాష్ అయినా కూడా మార్చరు. సో అందుకని ఇదైతే కన్ఫర్మ్డ్ డేటు. సో దానికి నోటిఫికేషన్ కూడా మీరు కావాలంటే క్లిక్ చేసి చూడొచ్చు. సో దీని మీద కానీ క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో డేట్ కానివ్వండి, లేకపోతే ఎన్ని కాలేజీలు ఉన్నాయి, దాదాపు మోర్ దెన్ 150 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయండి. వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ పేరు ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ అండి. సో యూజీఈటీ అంటారు. సో ఈ యూజీఈటీ 2024 ఎగ్జామ్ అనేది సండే 12 మే 2024 జరుగుతుందండి. సో దానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో 1800 ఉంటుంది అండి, అరౌండ్ 1800 ఉంటుందండి ఫీజు గత 2-3 ఏళ్ళ నుంచి. ఈసారి ఏమైనా మారిస్తే మార్చొచ్చు. సో అప్లై, ఆ నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకునేటప్పుడు నేను మళ్ళీ వీడియో చేస్తాను. సో కామెట్ కే మీద కంటిన్యూస్గా నేను మీకు వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టిల్ యూ గెట్ ద అడ్మిషన్ ఇన్ బెంగళూరు కాలేజెస్, కామెట్ కే వీడియోస్ కానివ్వండి, ఎంసెట్ వీడియోస్ కానివ్వండి, జోసా వీడియోస్ కానివ్వండి, సో ఎన్ఐటీస్, ఐఐటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ అన్నిటి మీద నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఫైనల్లీ యూ విల్ గెట్ బెనిఫిటెడ్ అని నేను నమ్ముతున్నానండి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇప్పటికైతే మీరు కామెంట్ మీద క్లారిటీ అయితే తెచ్చుకోండి. సో యాజ్ ఎ సెడ్ ఆల్రెడీ 12 మే 2024
సండే రోజున కామెడ్కే ఎగ్జామ్ అయితే జరుగుతుందండి. సో ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్. మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.